आंध्र प्रदेश लो आ राष्ट्र अध्यक्षुलु श्री सोम वीराज गारु గతంలో జరిగిన సంఘటన విషయంలో గాని మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ్ వీరాజ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతో పాటు ఇతర హిందూ సంస్థలు అన్ని కూడా వివిధ క్షేత్ర సంస్థలు కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. సోమ్ వీరాజ్ గారు అగ్రసివ్గా ఆ ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గం కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు. మరి వారు స్పందించాలని మరి మీరు అడిగినందుగా వచ్చి ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామజయంతి రథం తరగబెట్టడం నిన్న కూడా సంఘటన జరిగింది. దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కుమ్మగస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం ఎత్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ ధర్మము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహాసహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, దేవుళ్ళ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, ధర్మం పట్ల అవగాహన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరికితనంగా దయచేసి భావించొద్దు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ వాళ్ళ కాశాబ్ జెండా ఎత్తుకొని రోడ్డుకి జై శ్రీరామంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ గర్జిస్తూ గాడిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూట కదుకొని వాళ్ళు ఏడుకోవాలని పోల్సి వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు స్పందిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? 7వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం, దేవస్థానం యొక్క ఆదాయం ఎవరు ఉద్ధరించడం పోతుంది? ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా పక్షాలు చేసిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి మళ్లిస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ ఏర్పడడానికి దుర్మార్గం కూడా కాదు. దానికోసమనే డొమెంట్ శాఖ ఉపయోగించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ వీరాజ్ గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా దండగా ఉంటుందో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ వీరాజ్ గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. మీకు ఎట్టి కోసం న్యాయం జరుగుతుంది. తిరుపతిలో ఎన్నిక జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక మతాన్ని కుమ్మగాస్తే ఇవాళ దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ మారి, ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పిర్రు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అవే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం. నేను అప్పీల్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రెండు కొండలవాడ గోవింద గోవింద అనే పార్టీ కొట్టేస్తారా? ఏడు కొండలవాడ గోవింద గోవింద అనే భారతీయ జనతా పార్టీ కొట్టేస్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా హిందువులందరూ ఆలోచించాలి. ఏడు కొండల వాడిని రెండు కొండలు చేద్దాం పార్టీ, ఆ పార్టీ రాజ్యాధికారం చేస్తున్నది. అలా ఏడు కొండల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తుందా నిర్ణయించుకుంటారు ఆ పార్టీ. కాబట్టి అప్పీల్ చేస్తున్నాను, ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి మన భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది. కానీ ఏడు కొండల వాడిని రెండు కొండలు వేసి రెండు కొండల వాడ గోవింద గోవింద అని అనుమని చెప్పేటట్టు ఆదేశించే పార్టీ మేము తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా ఆలోచిస్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర మతస్థులు ఇతర దేశస్థులందరూ కూడా ఇలా స్వామి వారి యొక్క శక్తిని ఆలోచించి వారి యొక్క మహిమను గుర్తించి
वाला कोर के दिस कोण की और सुखशांत तो उन्नत कोण की याला स्वामी और दर्शन कस्तु रहते उक्कसारी इंतह पवित्र में रोटी इंतह शक्ति में इंतह में रोटी स्वामी वाली सन्निधान मो उक्कसारी आंध्र प्रदेश प्रजालन चढ़ी बिरंता दुष्ट मंत्र याला स्वामी वाली सन्निधान वालो याला तिरुमल तिरुपति तिरुपति वात्र अंदर कूड़ा अरे हिंदू अंदर अदृश्य मंत्र अंदर कूड़ा स्वामी वाली कनु सन्नलो मेरे मेरे तो जीवित కానీ అదే స్వామి వారికి అపమానం అవమానం చేసే పార్టీ ఇలా మీ ముందుకు వస్తుంది వాళ్ళ మళ్ళా స్వామివారి కర్ణ కటాక్షలతో జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మీ ముందుకు భారతీయ జనతా పార్టీ ఇలా మీ ముందుకు రాబోతున్నది ఒక దాన్ని గురించి ఆలోచించండి ఒకసారి మీరు ఇచ్చే తీర్పు ఇలా కొంతమంది కుహన లౌకికవాద కనుపుగలగాలి చెప్ప చెల్లు మనాలి తిరుపతి యొక్క ఫలితాల కోసం దేశమొత్తం ప్రపంచమొత్తం తెలుస్తుంది అలా తిరుపతిలో ధర్మం గెలవబోతుందా బయనికల్లో అధర్మం గెలవబోతుందా ధర్మ వ్యతిరేక శక్తులు ఇలా కొట్టుతున్నారు అలా హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు కొట్టుతున్నారు ఇలా స్వామివారిని కించపరిచి స్వామివారిని అవమానపరిచే పార్టీ కొడుతుంది ఇవాళ వాళ్ళు కావాలా మేం కావాలా తిరుపతిలో నివసిస్తున్న హిందువులందరూ గుర్తుంచుకోండి మీరందరూ ఓటు బ్యాంక్ మారండి కులాల పేరుతో మళ్ళీ చీల్చే ప్రయత్నం చేస్తారు పైసలతో చీల్చే ప్రయత్నం చేస్తారు ఇవాళ మతాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళ జిహెచ్ఎంసీలో అదే జరిగింది ఇవాళ దుబ్బాకలో అదే జరిగింది రేపు తిరుపతి బయటికి కూడా అదే జరగబోతుంది తప్పకుండా ఎట్టి పరిస్థితిలో తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు ధర్మ రక్షకులు ఎట్టి పరిస్థితిలో గెలవబోతున్నారు దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి నేను ఇప్పటివరకు మాట్లాడలే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి చూసాక బాధ అనిపించి అలా మాట్లాడుతున్నాను నేను ఈ విషయం ఆలోచించాలి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ అది యుద్ధం ప్రారంభించారు తప్పకుండా యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో ధర్మ వ్యతిరేక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటాము సరైన గుణపాఠం చెప్తాం ధన్యవాదాలు నేను రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అక్కడ మా సోమిరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా శక్తివంతంగా తయారవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉందో అక్కడ కూడా అదే విధంగా వాతావరణం ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ములేక అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనుమానం లేదల్లా తెలంగాణ కంటే ఇంకా శక్తివంతమైన కార్యకర్తలు ఉన్నారు అక్కడ మొదటి నుంచి పార్టీ పటిష్టంగా ఉంది సోమిరాజు గారు అధ్యక్షులు చెప్పిన ఇంకా శక్తివంతంగా తయారు కాబోతున్నది అదే మాట్లాడాను విగ్రహాలు ధ్వంసం చూడే ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు స్పందించకూడదు కారణం ఏదో అర్థం కాదు అరే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఎంత దిగజారుతాం ఇక్కడ లేదు అంటే సహనాన్ని హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారంట హిందువుల యొక్క ఓపికను ప్రీతితనంగా భావిస్తున్నట్టున్నారు తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మన దైవ నిర్ణయం అంట మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందూగా జీవించు నువ్వు క్రైస్తవుడిగా జీవించు నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది దాన్ని అందరం ఒప్పుకుంటాం దాన్ని కానీ దైవ నిర్ణయాన్ని కాదని నువ్వు హిందూగా ఉంటు అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతంలో పోతే వాళ్ళ దేవుడు ఆలోచిస్తాడు అరే వీడు నెంబర్ వన్ దొంగ వీడు వాళ్ళ దేవుడిని మోసం చేసి నాకు వచ్చింది చెప్పి నన్ను మోసం చేసి ఇంకొందరు పోతాడు దైవ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం లేదు ధిక్కరించేవాడు మూర్ఖుడిగా సమాజంలో గుర్తింపబడతాడు కాబట్టి హిందూ అనే వ్యక్తి హిందూగానే ఉండాలి హిందూగానే జీవించాలి హిందూగానే గర్వించాలి హిందూగానే త్యాగం చేయాలి అట్లా ఆలోచించాల్సి వస్తుంది ధన్యవాదాలు ఇప్పుడు మా